నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయిమేధ ఇసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. చదువు క్రమశిక్షణను అలవరుస్తుంది, చూపును విశాలం చేస్తుంది. చదువుకున్న పౌరులు లేకుండా ఏ దేశం కూడా అభివృద్ధి చెందలేదు. కట్లు తెంపుకోవడానికి కత్తిలాంటి ఆయుధం చదువు ఒక్కటే. అట్లాంటి క్రమశిక్షణతో చక్కగా చదువుకొని ఈసెట్ 2020లో సివిల్ బ్రాంచ్లో 4th ర్యాంక్ సాధించిన గందే సంతోష్ కుమార్ ఇవాళ సాయిమేధ స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా అంత క్రమశిక్షణతో పెంచిన వారి తల్లిదండ్రులు గందే లక్ష్మి మరియు గందే శ్రీనివాస్ వారు వాళ్ళు కూడా ఉన్నారు. మొదటగా వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా, మంచి కొడుకుని అన్నారు చక్కగా. సంతోష్, నమస్తే సార్. నమస్తే మేడం. మంచి క్రమశిక్షణతో పెంచి అబ్బాయిని, అంటే ఆల్మోస్ట్ నేను దాదాపు 1.5 ఇయర్ నుంచి చూస్తా ఉన్నా, 4th సెమిస్టర్ నుంచి చక్కగా చదువుకున్నాడు. సో యాక్చువల్గా నేను ఫస్ట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశా, బట్ అన్ఫార్చునేట్లీ ఈ మిస్ ద ఫస్ట్ ర్యాంక్. అండ్ అఫ్కోర్స్ ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా 4th ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, 2nd ర్యాంక్ వచ్చినా, 4th ర్యాంక్ వచ్చినా, అల్టిమేట్ ఏంటంటే ఓయూలో సీట్ రావాలి. ఆ సీట్ సంపాదించుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సంతోష్. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా. అసలు మేమైతే అనుకోలేదు ఈ స్థాయిలో ఉంటాడని. ఏదో సాయి మీద పుణ్యం అని, సాయి మీద పుణ్యం కదమ్మా, ఎవరు కష్టపడితే వాళ్ళు బాగుంటారమ్మా. వాళ్ళు కష్టపడి ఎంకరేజ్మెంట్, మీరు చాలా చాలా మాకంటే ఎక్కువ, పేరెంట్స్ కంటే ఎక్కువ మీరు. ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినికి సాయి మీదలో ఎంకరేజ్మెంట్, సాయి మీద సపోర్టు ప్రతి సంవత్సరం ఉంటుంది. కానీ అందులో కష్టపడి పైకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మీ అబ్బాయి ఉన్నాడంటే చాలా, మీరు ఎందుకంటే మీరు ఎంత చక్కగా పెంచి ఉంటే అంత చక్కగా. జనరల్గా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళ క్లాస్లోనే చాలా మంది ర్యాంకర్స్ మిస్ అయ్యారు. రావడానికి కారణం ఏంటంటే సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేశారు కాబట్టి వచ్చింది. అందులో మా పుణ్యం ఏం లేదు, మీ పుణ్యం ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే ఇట్లాంటి పిల్లలు పుడతా ఉంటారు. వాని ప్రతిభ గుర్తించిన వాళ్ళు మీరే కదా సార్. ఏ విధంగా ఫీల్ అవుతున్నారమ్మా? మాకు చాలా సంతోషంగా, హ్యాపీనెస్ ఉంది సార్. చెప్పండి అమ్మా, మీ అబ్బాయి గురించి ఒక రెండు మాటల్లో. అక్కడికి చిన్నప్పటి నుండి చదువు అంటే బాగానే ఇంట్రెస్ట్ ఉంది. మా పరిస్థితులు బాగాలేక వాడిని నార్మల్గా వేసినా ఎట్లా చేసినా కూడా వాడంతట వాడి ఈ స్థాయికి వచ్చినంత అలా మాది ఏం లేదు. పేరెంట్స్గా ఎంతో వాని కష్టార్జితో వానికి ప్లస్ వాని ప్రతిభ, వాని దాంట్లో టాలెంట్ మీరు గుర్తించాలి కాబట్టి నా కొడుకు ఈ రేంజ్లో ఉన్నది ఇది ఈ విధంగా అంటే అది దానికి ఎంకరేజ్మెంట్ మీ వాల్మీకి సార్ పుణ్యమే. అట్లేం లేదమ్మా. నెక్స్ట్ అంటే మీ అబ్బాయి నెక్స్ట్ అంటే ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఓయూలో సీట్ సంపాదించాడు, ఓయూలో వెళ్తాడు చదువుకుంటాడు, నెక్స్ట్ ఏం అవ్వాలని కోరుకుంటున్నారు మీరు అబ్బాయి? మీ అబ్బాయి ఏదైనా మనకు మనసుకు నచ్చింది, అతనికి నచ్చింది అంతే. అది చాలా సంతోషం. ఏం లేదు, చాలా సంతోషం. వాడికి ఎక్కడికంటే అక్కడికి వానికంటే ఎంకరేజ్మెంట్ ఏది లేదు. వాడి హ్యాపీనెస్ మాది. వాడు కష్టపడి ఎంత ఏ రేంజ్లు ఉన్నా కూడా వాడికి ఏ జాబ్ చేస్తానంటే మేము దానికి సహకరిస్తాం. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఎలా ఫీల్ అవుతా ఉన్నావు ఇవాళ సాయిమేధ స్టూడియోలో కూర్చో ఉన్నావు? అమ్మ నాన్నకి వాళ్ళ కొడుకులు బిడ్డల యొక్క సంతోషం ఇంపార్టెంట్ సార్. అలానే కొడుకులకు కానీ బిడ్డలకు కానీ వాళ్ళ అమ్మ నాన్నని సంతోషంగా చూడడమే ఇంపార్టెంట్ సార్. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న గర్వపడేది ఏం చేయలేదు సార్. కానీ ఫస్ట్ టైం అంటే ర్యాంక్ అనేది చదివేటప్పుడు ఎంతసేపు అయిందంటే చదివినామా, మనకు అర్థమైందా, టైంని వేస్ట్ చేయలేదా అనేటట్టే ఉండే సార్. ఏంటంటే ఉస్మాన్ జయంతిలో వస్తుందంటే మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే సార్, నాకు ఇప్పుడు ఇంత ర్యాంక్ వచ్చిందన్నట్టే కానీ నాకు సివిల్ ఇంజనీరింగ్ ప్రేమ్ అది ఎట్లా అంటే న్యూట్రల్ సార్. అది నాకు ఇష్టం లేదన్నట్టు కాదు, ఇష్టం ఉందన్నట్టు కాదు, చదువుతున్నా చదివినా. అంటే నాకు వచ్చేసి ఆస్పిరేషన్స్ ఏముంటాయంటే జాబ్ చేయడం కాదు, జాబ్ ఇవ్వాలన్నట్టు అనిపిస్తుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక ఆంధ్ర అంటే మా ఫ్రెండ్తో ఎప్పుడు మాట్లాడతా సార్, తను రాసింది లైన్, ప్రొఫెషన్ బై ప్యాషన్ బై ఆంటర్ప్రినర్, ప్రొఫెషన్ బై ఇంజనీర్, సర్వీస్ యాజ్ ఎ టీచర్ అని చెప్పి ఆ స్టేట్మెంట్నే ఫాలో అవుతాయి సార్. ఏంటంటే అనుకోకుండానో అనుకుంటున్నా దేవుడు వల్ల నన్ను లైఫ్లో ప్రతి దగ్గర దేవుడు హెల్ప్ చేసి మీ రూపంలో, దేవుడు అంటే ఎవరో కాదు మనుషులే, కరెక్ట్ చిన్నప్పటి నుంచి అమ్మ ఉండి మరి ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళు హోల్ సాయం టీమ్, ఎస్పెషల్లీ జేసీ సార్ కావచ్చు, వాల్మీకి సార్ కావచ్చు, ఇంజనీర్ సార్ కావచ్చు, తేజ సార్ కావచ్చు, ప్రతి ఒక్క కోఆర్డినేటర్, ఏదైనా ఒకటి సిస్టమ్ నడవాలంటే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ కదా సార్. వాళ్ళందరూ డైరెక్ట్ చేసి లాస్ట్కి ఇది వచ్చింది సార్.
ఇక్కడితో కాదు సార్, అందుకే అంటున్నారు సార్. జనరల్గా తల్లిదండ్రులు సంతోషపడే రోజు ఏదైనా ఉంది అంటే ఒక పిల్లవాడి సక్సెస్సే. ఇవాళ మీ తల్లి కళ్ళలో నీళ్ళు వచ్చినాయంటే అవి ఆనంద బాష్పాలు అంటారు జనరల్గా. సో వెరీ గుడ్ అచీవ్మెంట్. కానీ అంటే ఫోర్త్ ర్యాంక్ వచ్చింది కదా, ఫస్ట్ ర్యాంక్ రాలేదని రాలేకపోయింది కానీ బాధపడ్డావా? అంటే బాధ అంటే ఏం లేదు సార్, నేను చెప్పాను సార్ నాకు సివిల్ ఇంజనీర్ రిజల్ట్స్ వచ్చిన రోజు ఫస్ట్ ర్యాంక్ రాలేదని బాధపడ్డావా? అంటే అసలు ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చిన్న నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నేను ప్రతి దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, దానివల్ల గ్రీడీ అనేది కూడా పెరగలేదు నాకు. ఫస్ట్ ర్యాంక్ రావాలనేది ఏం లేదు. ఏంటంటే ఉస్మానియా కూడా ఎందుకు అంటున్నా అంటే సార్ చెప్పాను సార్ ఆంటర్ప్రీనర్ అని, కాబట్టి దానికి టైం ఎక్కువ కావాలి సార్. కాబట్టి ఇంటికి దగ్గర ఉన్న వల్ల ఉస్మానియా యూనివర్సిటీ, కాబట్టి ఆ ఉస్మానియా యూనివర్సిటీ వస్తే ఇంటికి దగ్గర ఉంటుంది, చదువుకోవచ్చు, అమ్మ నాన్నకి దగ్గర ఉండొచ్చు, అమ్మ నాన్నకి కష్టపడదు. ఆ ఒక్క పాయింట్లో నాకు ఉస్మానియా వస్తే చాలు. కానీ ఇక్కడికి వచ్చినాక మీరు చూపించిన ప్రేమ ఏదైతుందో సార్, నేను అందుకే చెప్తాను అందరికి, సాయిమేధ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. మోర్ దెన్ ఎడ్యుకేషన్ ఇట్ టీచర్స్ యూ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ సార్. మీరు ఇచ్చిన ఎథిక్స్, మోరల్ వాల్యూస్, మీరు ఇచ్చిన సాయిమేధ బలం, సాయిమేధ బలం అండ్ బలగం మనసులో అంతే. మేము చేయాల్సిన పని మేము చేస్తాం, బట్ ఆ సాయిమేధకి అంత బలం ఉంది అంతే సార్. అది మీరు నేర్పించారు అప్పుడు అనిపించింది సార్, సాయిమేధకి ఫస్ట్ ర్యాంక్ తెప్పించాలి, నా నుంచి ఏదో ఒకటి చేయాలి, నా నుంచి తిరిగించాలి. ఎప్పుడు జాయిన్ అయ్యావు సాయిమేధలను? సాయిమేధ నేను అసలు థర్డ్ సెమ్ లో జాయిన్ అయ్యేటోని సార్, కానీ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ గైడెన్స్ అందుకే చెప్తాను సార్, అందుకే గైడెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి. అప్పుడు ఇంద్రవన్ సార్ మీరు వచ్చారు మాకు క్యాన్వసింగ్ లో, రమంతపూర్ గవర్నమెంట్ కాలేజ్. అప్పుడు వచ్చారు, నాకు ఇంకా రోజు గుర్తుంది, మేము ఎల్హెచ్ త్రీలో కూర్చున్నాం మా జేఎన్జీపీ కాలేజ్ లో. సార్ వచ్చిండు, 10 నిమిషాలు అయిపోయిండు, 10 ఏళ్ళ జీవితాన్ని చూపించారు మీరు. దానివల్ల సాయిమేధ లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. నాకు నా పర్సంటేజ్ బాగుండేసరికి కన్సెషన్ వచ్చింది. ఫోర్త్ సెమ్ లో అంటే జాయిన్ అవ్వడం వల్ల నీ అడ్వాంటేజ్ ఏంటి అసలు ఫోర్త్ సెమ్ లో జనరల్ గా? నేను ఒక స్టేట్మెంట్ ఉంటుంది సార్, ఎర్లీ టు స్టార్ట్ ఎర్లీ టు విన్ అని చెప్పి. లైఫ్ లో ఎప్పుడైనా కానీ ఒక రేస్ లో మనం ముందుండాలంటే రేస్ అందరికంటే ముందు మనం పరిగెత్తాలి సార్. మళ్ళీ ఒకసారి మీ అందరికి చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్, ఇవాళ ఇంటర్మీడియట్ నారాయణ చైతన్య కాలేజీలో చదువుకొని ఐఐటి కాలేజీలో సీట్లు పొందుతున్నారంటే కేవలం వాళ్ళు ఆ రెండేళ్ల కష్టం శ్రమ కాదు. ఆల్రెడీ గట్టి పునాది 6th, 7th, 8th, 9th, 10th వరకు వాళ్ళు ఐఐటి కోర్స్ అని, ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అని, ఐఏసి ఫౌండేషన్ కోర్స్ అని రకరకాల కోర్సులు చదువుకొని ఆ ఫౌండేషన్ పడింది కాబట్టే సక్సెస్ అయ్యారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్, మీరు కూడా చక్కగా ఫస్ట్ ఇయర్ నుంచే ఫౌండేషన్ వేసుకోండి. అంటే ఈసెట్కి సాయిమేధ కోచింగ్లో జాయిన్ అవ్వండి అని నేను చెప్పట్లే, కానీ మీకు అవేర్నెస్ అనేది ఉండాలి, ఈసెట్ గురించి తెలియాలి. అరే నేను చదువుకుంటున్నా మ్యాథ్స్, ఈ మ్యాథ్స్ ఎన్ని మార్కుల వెయిటేజ్, ఏ లెవెల్ వరకు అడుగుతున్నాడు, ఆ బిట్స్ మీరు కంపల్సరిగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ర్యాంకర్ని, ప్రతి ఒక్క ర్యాంకర్ని చూస్తే వాళ్ళ ముఖంలో క్రమశిక్షణ చూడండి. ఆ క్రమశిక్షణ మెలిగితేనే, ఆ క్రమశిక్షణ మెలిగితేనే మీరు రేపు పొద్దున జీవితంలో సక్సెస్ అవుతారు. ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. రైట్ సంతోష్, ఇప్పుడు నువ్వు ఫోర్త్ సెమిస్టర్లో జాయిన్ అయ్యావు, 6th సెమిస్టర్లో వచ్చిన తర్వాత అంటే 4th సెమిస్టర్ నుంచే ప్యారలల్గా ప్రాక్టీస్ చేసావా, లేకపోతే 3rd ఇయర్కి వచ్చాక ప్రాక్టీస్ చేసావా? సార్, నా స్టోరీ ఏదైతే ఉందో, నా లైఫ్ ఏదైందో చాలామంది కోరిలేట్ అవుతుంది సార్. నేను ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ డెఫినెట్లీ డూ ఇట్ సార్. ఎందుకంటే నాకు నేను చాలా అంటే ఎంతసేపు ఏంటంటే సార్, నాకు నా అడ్వాంటేజ్ ఏంటంటే సార్, నేను ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే పక్కన ఎంత వెళ్ళినా నాకు వినడదు సార్. ఇంట్లో కూడా అదే, నేను ఒకవేళ ఎంటర్టైన్మెంట్ వీడియో చూస్తున్నా, ఇన్ఫర్మేటివ్ వీడియో చూస్తున్నా, నాకు పక్కన ఏదైనా వినబడదు సార్. అట్లనే క్లాస్లో ఉండేటప్పుడు కూడా ఎంతసేపు క్లాస్ మాకు నచ్చిందా నచ్చదా కాదు, ఈసారి వచ్చిన టైం వేస్ట్ చేయొద్దు, క్లాస్ విన్నామా మంచి విన్నామా అంతే. ఇంటికి పోయి మీలో ప్రతి ఒక్కరు లానే రివైజ్ చేయలేదు సార్, ఇంట్లో వచ్చి ప్రాక్టీసే చేయలేదు సార్, జస్ట్ 5th సెమ్. కానీ నా అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క క్లాస్ మిస్ కాలేదు సార్. నేను 5th సెమ్లో వచ్చాను, ముందు 4th సెమ్లో వచ్చాను, సమ్మర్లో వచ్చాను. ఇండస్ట్రీలో నేను సమ్మర్లో 2 మంత్స్ అటెండ్ అయ్యావా? నువ్వు యాక్చువల్ లోకల్ కాలేజ్ స్టూడెంట్ కదా, జనరల్ లోకల్ కాలేజ్ స్టూడెంట్స్ 4th సెమ్లో జాయిన్ అయినప్పుడు కూడా సమ్మర్లో రారు, ఎందుకంటే సమ్మర్ నేను రెస్ట్ తీసుకుందాము, నేను ఎట్లా మళ్ళీ 3rd ఇయర్లో వినాల్సిందే కదా అని. మరి అట్లా ఏలేదా 2 అంటే సమ్మర్లో విన్నావా క్లాసెస్ అని? అంటే చేసేది ఏముండదు సార్, మనం టైం క్లాసెస్ అన్ని విన్నాను సార్, మొత్తం 2 మంత్స్ డైలీ వచ్చాను సార్, 2 మంత్స్ మార్నింగ్ 7 to evening 7 వరకు డైలీ వచ్చాను. నేను చేసిన పెద్ద మిస్టేక్, సమ్మర్లో నువ్వు అటెండ్ అయినప్పుడు సక్సెస్ మీట్ ప్రోగ్రామ్ జరిగేది ఎవ్రీ ఇయర్, లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఆ సక్సెస్ మీట్ అటెండ్ అయ్యావా? ఎస్ సార్. దాంట్లో నీకు నచ్చిన విషయాలు కొన్ని చెప్పు. ఎస్ సార్, సాయిమేధ వాళ్ళు చెప్పాను కదా సార్, ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇన్స్టిట్యూషన్, జస్ట్ కోచింగ్ చేసి ఒక మాస్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేసేది, కరెక్ట్ ఒక కల్చర్ని అనేది ఎస్టాబ్లిష్ చేసేది సార్ మా ఇన్స్టిట్యూట్. సో అప్పుడు మనకి ప్రతి చిన్నది కాదు, ఏంటంటే మనకి సక్సెస్ మీట్ వచ్చినా కానీ ఒక స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టినా ఆ స్టూడెంట్ని తీసుకొచ్చి సెలబ్రేట్ చేయిస్తాడు తన సక్సెస్ని. సో నేను సాయిమేధలో 2 టైమ్స్ సక్సెస్ మీట్ కండక్ట్ అయ్యాను, మళ్ళీ యూత్ డే
ఎవరు చాలా మంది అసలు కొత్త కొత్త మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకోరు, కానీ మన సాయమీద సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే బికాస్ యూత్ ఆదా ఇండియాస్ స్ట్రెంగ్త్, ఇండియాస్ బ్యాక్ బోన్ కాబట్టి అది ఐడెంటిఫై చేస్తారు. అందుకే సక్సెస్ మీట్ లో యూత్ డేలో నీకు స్పీచెస్ బాగా నచ్చిన స్పీచెస్, దాని వల్ల ఎవరైనా అంటే ఇన్స్పైర్ అయ్యావా? ఎస్ సార్, తెర వెనుకల ఉండే అందరికి హీరో తెలుస్తారు కానీ డైరెక్టర్ తెలియదు కదా సార్. అట్లనే జేసీ సార్, సార్ జేసీ సార్ ఎప్పుడు కనబడరు సరిగ్గా, కానీ కనబడినప్పుడు మర్చిపోం జీవితంలో అలాంటి స్పీచ్ ఇచ్చాడు. అదొక ఇట్లా కూర్చున్నామంటే కూడా నువ్వు అన్నట్టే తెర వెనుకల నడిపించేది ఆ సారే సార్. ఎస్ సార్, ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే కూడా సారే. ఎస్ సార్, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా, బయట వెళ్ళి మాట్లాడుతున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా కూడా అంటే ఇండైరెక్ట్ గా మా లోపల ఉత్తరేకం ఏదైనా ఉంది అంటే జేసీ సార్. రైట్, నీకేమే విధంగా అనిపిస్తుండేది సార్? సార్ని సార్ మాటలు విని కానీ ఏదైనా అదే అంటారు కదా సార్, నేను నాలెడ్జ్ ని వాల్యూ చేయను సార్, ఎక్స్పీరియన్స్ ని వాల్యూ చేస్తాను సార్. ఎందుకంటే ఒక పర్సన్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ లీవ్ చేయడం అంటే ఆర్డినరీ మ్యాటర్ కాదు సార్. ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ 10 మందిని 100 మందిని 1000 మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కొంతమంది సక్సెస్ని చూసిన వాడు ఉంటాడు, కొంతమంది ఫెయిలియర్స్ని చూసిన వాడు ఉంటారు. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ సార్, అది 1 KB అనే 1000 GB ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ని ఇస్తారు సార్ మనకి. వెరీ గుడ్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ ఇన్ ద వరల్డ్. సో అది తెలుసుకున్న వాళ్ళు జీవితంలో డెఫినెట్ సక్సెస్ అవుతారు. సో ఈ రెండు క్వాలిటీస్ నువ్వు నేర్చుకున్నావు, సో ఫ్యూచర్ లో కూడా ఇదే విధంగా సక్సెస్ కావాలి. సో ఈసెట్ విషయానికి వస్తే, సో మన జూనియర్స్ కి అంటే ఈసెట్ 2021 2022 నెక్స్ట్ ఎవరైనా కావచ్చు, ఓకే 2020 వాళ్ళు కూడా ఈసెట్ లో ర్యాంక్ సంపాదించలేని వాళ్ళకి కూడా ధైర్యం కావాలి. ఇప్పుడు జస్ట్ 21 ర్యాంక్ వచ్చి ఉంటుంది ఒకటికి, వాడికి ఓయిలో సీట్ వచ్చి ఉంటుంది. 22 వచ్చి ఉంటుంది రాకపోయి ఉంటుంది, వాడికి 14th ర్యాంక్ వచ్చి ఉంటుంది కానీ ఓయిలో సీట్ రాకపోయి ఉంటుంది. కానీ జీవితంలో ఎప్పుడు కూడా భయపడద్దు. ఈ రోజు నాకు ఇది లేదు అంటే ఇంకోటి ఒక దగ్గర రాసి పెట్టుంటది, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నాకు ఇది రాలే అంటే ఇంకోటి రాసిపోయా, అంతకంటే అద్భుతమైనది అంతకంటే మంచిది కూడా రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, అధైర్యపడాల్సిన పని లేదు. ఓకే, అంతేనా కదా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా సార్, చెప్పు. అది అందరికి తెలిసే ఉంటుంది, మనకి ఇండియాలో అమెజాన్ ఎలానో చైనాలో అలీబాబా అనే ఒకటి కంపెనీ ఉంటుంది సార్. అలీబాబా అది వాళ్ళు ఇట్లానే షిప్పింగ్ చేస్తారు సార్. వాళ్ళ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, స్టార్ట్ చేసింది ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు జాక్మా సార్. జాక్మా తన అసలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు సార్. సార్ జస్ట్ మనకి 10th ఎలా ఉంటుంది, వాళ్ళని ఇంటర్ని కూడా స్కూల్ అంటారు, ఆ స్కూలింగ్ ఆపేసింది సార్. పాస్ కూడా కాలేదు అనుకుంటా, ఐ థింక్ మర్చిపోయాను. తను 21 ఇంటర్వ్యూస్ అటెండ్ అయింది సార్. ఆ ఇంటర్వ్యూస్ ఏదో ఈఎస్ ఇంటర్వ్యూ ఐఏఎస్ ఇంటర్వ్యూ కాదు సార్, జస్ట్ కాలింగ్ జాబ్ సార్, కాల్ సెంటర్ జాబ్. బీబీఎస్ జాబ్, అది ఐబీపీఎస్ జాబ్ ఏదో ఉంటుంది సార్, కాల్ సెంటర్ జాబ్. అలాంటివి అటెండ్ ఒకవేళ తను సెలెక్ట్ అయ్యేది ఉంటే ఇప్పుడు ఉండకపోతే సార్ అక్కడ. తను అంటాడు అనమాట, లైఫ్ ఈజ్ ఎ బ్లాక్ డాట్ థియరీ అని చెప్పి. ఒక్కసారి ఈ రోజు మీరు పడుకుంటూ ఉండండి, 2020 ర్యాంక్ రాని వాళ్ళు కూడా ఒకసారి కళ్ళు మూసి చూడండి, మీకు లైఫ్లో ఎక్కడైనా మీకు బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందా? జరగదు. మనది ప్రతి ఇన్సిడెంట్ ఒక హయ్యర్ స్టాండర్డ్కి తీసుకెళ్తుంది సార్. ఒకవేళ 21 ఇంటర్వ్యూస్లో లాస్ట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా ఇప్పుడు ఉండదు సార్ ఆయన. చైనాస్ రిచెస్ట్ పర్సన్ సార్ ఇప్పుడు. పబ్జి వల్ల వేరే అయిన వచ్చింది కానీ ఒక పబ్జి లేకపోతే ఉంటే ఆయన ఉండే సార్. అట్లా అందుకే ఆధార్యపడవచ్చు సార్ ఎప్పుడైనా. మనని మనమే సార్, మన లైఫ్ మనమే సార్. మనం లేబట్టుకుంటే లేస్తాం, నేను వేస్ట్ అనుకుంటే వేస్ట్ గానే మిగిలిపోతాం సార్. మన చేతిలోనే ఉంటుంది మన జీవితం. ఏం చేయాలనుకుంటామో మనకు తెలియాలి, అది తెలిసినప్పుడు మనం గట్టిగా పని చేయాలి. అది తెలిసిన రోజు మనం గట్టిగా పని చేయాలి. ఒకటే కోట్ ఉంటుంది సార్, ఇఫ్ యూ వాంట్ టు బి గ్రేట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ పవర్ ఆఫ్ ఎ చాయిస్. నేను పని చేస్తా చెయ్యి, నేను పడుకుంటా పడుకో, నేను సక్సెస్ అయితే సక్సెస్ అయితే, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అయితే. 10 మంది నడిపిస్తా అంటే నడిపిస్తావు. కొటేషన్స్ బాగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు జనరల్ గా స్వామి వివేకానంద గారిని ఎవరైనా చదువు చదివాలా? అదే చదువు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే బుక్ రీడింగ్ ఉంది. Yes sir. Very good. Readers are the leaders అంటారు కదా సార్. Very good. If you want to lead, if you need to read. Right. అదేవిధంగా ఈ సెట్ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 25 మార్క్స్. 25? ఎందుకు అంత తక్కువ వచ్చాయి సార్? ఇది చెప్పాను కదా సార్, బేసిక్ స్టూడెంట్ అని చెప్పి. చాలా మంది నేను చెప్పేది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పింది అప్పుడు నాకు తెలియలేదు అనమాట, మనది సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది సార్, మనకి అది రాదు అంటే మన పడుతుంది. నేను ఒకటి అడుగుతున్నా డైరెక్ట్ గా చెప్పు, మ్యాథమెటిక్స్ లో నీకు 25 మార్క్స్ వచ్చాయి కదా, నీకు 25 అంటే యాక్చువల్ గా 4th ర్యాంక్ అంటే డెఫినెట్ గా 35-40 ఆ రేంజ్ లో ఉంటాయి. నువ్వు ఎందుకు కోల్పోయా చెప్పంత? అదే నాకు రాదు 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 అని చెప్పి, పక్కన మా ఫ్రెండ్స్ కూడా రానోళ్ళు ఉండేసరికి నాకు రాదని చెప్పేసరికి సబ్ కాన్షియస్ ఎట్లా అంటే, మ్యాథ్స్ అది సింపుల్ బేసిక్ ఫార్ములా నాకు రాదు, అది ఇట్లా అయిపోయింది సార్. ఇట్లా అయిపోయేసరికి భయపడ్డా మ్యాథ్స్ అంటే? భయపడ్డా అప్పటికి భయపడ్డా. అదే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు మనకి రాదని అనుకోదు సార్. అదే వర్డ్స్ ఆర్ ఫ్లెష్ అంటారు సార్, వర్డ్స్ ఆర్ ఫ్లెష్. నువ్వు చేసిన తప్పులు వేరే వాళ్ళు చేయకూడదు, అదే ఆ మాటలు చెప్పేశారు. అదే మ్యాథమెటిక్స్ ఎప్పుడైనా ఏదైనా హార్డ్ కాదు సార్, ఏదైనా మనం అనుకునే దానిలోనే ఉంటుంది. ఏదైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది సార్, కన్సిస్టెంట్ ఉండండి ఏదైనా వస్తుంది సార్. ఫెయిలియర్ అయిన బ్యాక్ లో ఉన్న స్టూడెంట్ కూడా నేను చెప్పేది అదే సార్, మిర్రర్ ఆఫ్ లాజిక్ విచ్ ఇంప్రూవ్స్ అవర్ థింకింగ్ కాన్సంట్రేషన్ అండ్ మెమరీ పవర్. ప్లీజ్ రిమెంబర్,
మ్యాథ్స్ అనేది మిర్రర్ ఆఫ్ లాజిక్. ఇట్స్ ఇంప్రూవ్ అవర్ థింకింగ్, కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కన్సిస్టెన్సీ ఇస్ ద కీ సార్. ఎందుకంటే నువ్వు సివిల్ ఇంజనీరింగ్ లో ఎస్ఎం హైడ్రాలిక్స్ అవి చదివేటప్పుడు అక్కడ కూడా మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ ఉంది, అక్కడ లేదని కాదు, అది ఒక ఫీలింగ్ అంతే. ఇది మ్యాథ్స్ అంటే నువ్వు ఇది ఫార్ములాలు ఇవి అని ఏదో భయం అంతే. మ్యాథ్స్ ప్రతి దగ్గర ఉంటాయి. ఇప్పుడు కూర్చున్నాం ఇక్కడ కూడా మ్యాథ్స్ ఉంది, ప్రతి దగ్గర మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి మనం మ్యాథ్స్ రాదు అనుకోవద్దు, మ్యాథ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవుతాం. భయం అనే భయంతో దాన్ని పక్కన పెట్టాడు, ప్రాక్టీస్ చేయలేదు. నిజంగా చెప్పాలంటే ఈ పిల్లాడి గురించి నాకు కొద్ది విషయం, నాకు కొన్ని విషయాలు కూడా తెలుసు. ఇంజనీరింగ్ బాగా చదివావు నువ్వు. ఎస్ సార్, అవసరం లేని కూడా చేశాను నేను చెప్పాను. అదే అవసరం లేని చేయొద్దు, ఎక్కువ నేను చేశాను చాలా. చెప్పు మంచి గట్టిగా. అదే సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏది ఈజీ కాదు ఏది కాదు. నేను చెప్పింది ఇంతకు ముందు వీడియో, ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మనం పిహెచ్డి చేయడానికి రాలేదు సార్ గాయస్. ఇక్కడ మనం ఈ సెట్ని క్రాక్ చేయడానికి వచ్చినాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు చేసేది అనుకుంటే ఒక్క ఇంచ్ ఎక్కువ చేసే చాలు. చెప్పాను భయం సార్, ఆ టైం తెలియలేదు. ఇంకోటి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మన ఇద్దరు కనెక్షన్ లేకుండా సార్, సాయం మీద వాళ్ళకి స్టూడెంట్స్ కి కనెక్షన్ లేకుండే, దానివల్ల గ్యాప్ అనేది ఫామ్ అయింది. మ్యాథమెటిక్స్ అనేది చేయలేదు సార్. ఒక్కవేళ చేసేది ఉంది సిచ్యువేషన్ వేరే ఉండే సార్. సపోజ్ మై డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ రిమెంబర్, ఈసెట్ అనేది ఇది అనుకోండి, నేను ఇక్కడ సర్కిల్ వేసిన ఈ లోపలనే మీరు ఏం ఫైటింగ్ చేసినా లోపల ఫైటింగ్ చేయాలంతే. ఈడ లోపలని ఇడిచిపెట్టి ఈడ కూడా ఉన్నాడు వాడు కథ వద్దామని మాత్రం చేయకండి, దయచేసి చెప్తున్నా. దీని అందరినీ ఫైటింగ్ చేసి అందరిని మొత్తం మాత్రం అన్ని శత్రువులు 200 మంది శత్రువులు ఎవరైతే 200 మాత్రం ఉన్నాయి కదా, అందరిని చంపేసాక బయట ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పోండి, దయచేసి చెప్తున్నా. వెళ్ళండి, బయటి వాళ్ళని కూడా చంపే శక్తి మీకు రావాలి. కానీ ఈ 200 మంది ఎవరైతే ఉన్నారో, 200 మార్కులు ఉన్నాయి కదా, 200 శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపిన తర్వాతనే బయటకు వచ్చి మిగతా వాళ్ళ కథ చూడాలి దయచేసి. ఎందుకంటే సంతోష్ మాటల్లోనే వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, ఈ విషయం మాత్రం మర్చిపోవద్దండి. ఎక్స్పీరియన్స్ రైట్. సో ఫిజిక్స్ ఎన్ని మార్కులు వచ్చాయి? 23 వెరీ గుడ్. ఫిజిక్స్ సార్ మీకు ఎట్లా చెప్పారు? ఎట్లా అనిపించేది సార్ క్లాసులు వింటారు? సార్ అంత కూల్ గా పోతుంటది క్లాస్. ఎక్కువ చెప్పాడు తక్కువ చెప్పాడు, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్లీ చెప్పాడు. అంటే సార్ నీ చూస్తుంటే నీకేమనిపించేది సార్? జనరల్ గా సాయం మీద అత్యంత ఇష్టమైన గురువు, అత్యంత ఒక దేవుడి మాదిరిగా కాలు మొక్తారు ఎవరైనా సాయం మీద అంటే సార్ని. ఆ సార్ క్లాస్ వింటుంటే లేకపోతే సార్ క్లాస్ లో కూర్చున్నప్పుడు ఏమనిపించేది నీకు? సార్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి మ్యాథ్స్ ఫిజిక్స్ మస్ట్ ఇంపార్టెంట్ సార్. అవును, సివిల్ మెకానికల్ కి ఇంకెక్కువ తెలుసు ఫిజిక్స్ ఇంపార్టెన్స్. ఎంతో అందరికి ఇంపార్టెంటే, కానీ సివిల్ మెకానికల్ కి మ్యాథ్స్ ఫిజిక్స్ కొంచెం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ ఫిజిక్స్ అనేది భయం చాలా ఉండేది సార్. అసలు డిప్లొమా అనుకోకుండా తీసుకున్నాను. ఫిజిక్స్ అంటే చాలా భయం సార్. నేను ఫస్ట్ ఇయర్ కూడా సార్ క్లాస్ లో వచ్చినప్పుడు నీకు ఎట్లా ఫీల్ అయ్యేవాడు? ఎక్స్ట్రాడినరీ సార్. సింప్లిఫికేషన్ సార్, సింప్లిఫికేషన్ అనేది నేర్చుకున్నాను సార్. ఇఫ్ టీచర్ యొక్క జాబ్ కాంప్లెక్స్ థింగ్స్ ని సింపుల్ గా చెప్పడం సార్. ఎగ్జాక్ట్ డెఫినేషన్ సార్. సార్ సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్పేవాడు సార్. వెరీ గుడ్. కెమిస్ట్రీ విషయానికి వస్తే, కెమిస్ట్రీకి 2 డైనమిక్ సర్స్ ఉన్నారు సార్. రైట్, 2 డైనమిక్ సర్స్ ఉన్నారు. కెమిస్ట్రీ సేమ్ సార్. నేను కెమిస్ట్రీ చాలా విధంగా కొన్ని వందల మంది మారిపోయి ఉంటారు, కానీ ఒక స్టాండర్డ్ గా ఉన్నది అంటే మన కెమిస్ట్రీ సార్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా. ఎస్ సార్, ఎస్ సార్. సో మ్యాథ్స్ లో, మ్యాథమెటిక్స్ లో చాలా బాగా చెప్పారు. చెప్పాను కదా సార్, ఒకటి సబ్ కాన్షియస్ లో ఫిక్స్ అయిపోయింది సార్ నాకు రాదు నాకు రాదు అని చెప్పి. కానీ నేను అలా అని చెప్పి మీరు మిస్గైడ్ కాకండి, నేను చదివాను సార్ కానీ ప్రాక్టీస్ చేయలేదు. ఉన్నది చదివాను కానీ ప్రాక్టీస్ చేయలేదు. కానీ విన్నా క్లాస్ లో, విన్నా ఒక్క క్లాస్ వినలేదు సార్ నేను. ఒక్క క్లాస్ వినలేదు అనట్లేదు, ప్రతిదీ విన్నాను నేను. కాబట్టి అదే నాకు యూజ్ అయింది సార్. నేను లాస్ట్ 1 మంత్ చదవలేదు సార్. డైలీ కొన్ని ఇష్యూస్ వల్ల 1 అవర్ చదవడానికి వచ్చింది. కానీ ఆ క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, మోర్ దెన్ 1.5 ఇయర్ అంటున్నావు కదా. ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు అంటే చాలా మంది, అంటే కరోనా లాక్డౌన్ అయ్యే కంటే ముందు డైలీ 10 గంటలు 12 గంటలు 15 గంటలు చదివేవాళ్ళు. వన్స్ కరోనా వచ్చిన తర్వాత బుక్కులు పక్కన పెట్టడం, జస్ట్ 2 అవర్స్ 1 అవర్ ఏదో అప్పుడప్పుడు ఇట్లా టైంపాస్గా ఇట్లా ఓపెన్ చేయడము, అదే జరిగింది. అలా చేసావా నువ్వు ఏమైనా? అంటే నాది సార్, నేను ఎప్పుడు ఒకటి చెప్తాను సార్, ఫ్యూచర్ని ఆలోచించి ఎప్పుడు పని చేయకండి సార్. నేను పాస్ట్లో నేను చెప్పాను కదా సార్, మనకి 5th సెమ్లో మీరు 5th సెమ్ కోచింగ్, సమ్మర్ కోచింగ్ ఉన్న, నేను 4th సెమ్లో వచ్చినప్పుడు మనకి క్లాస్ 6 o'clock ఉండే సార్. సాయం మీదలో నచ్చింది ఏంటంటే టైమింగ్. టైం అంటే ఇంపార్టెంట్ సాయం మీద సార్ తెలుసు చాలా మంది. సో 6 o'clock అంటే నేను ఉండేది ఓల్డ్ సిటీ సార్. మాకు ట్రైన్ వచ్చేసి మాకు 5 o'clock ఉండదు సార్. 5 మిస్ అయితే 6:15 మిస్ అయితే క్లాస్ మిస్ అయితే నాకు అవసరం లేదు రోజు వేస్ట్ అన్నట్టు. సో నేను 5 o'clock లేవాలంటే మా అమ్మ సార్ ఇక్కడనే వచ్చింది. మా అమ్మ 3 o'clock లేచేది సార్, నేను 4 o'clock లేచేది సార్. అదొకటి గుర్తున్నవాడు ఎవడు ఓడిపోడు సార్ జీవితంలో. అది చాలా మంది నిజంగా సాయి మీదలో 6 o'clock క్లాస్కి, ఈవెన్ కుకట్పల్లి, బాల్నగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు పొద్దుగాల వస్తుంటే ఆశ్చర్యపోయేది. ఒక్కొక్కసారి క్లాస్కి టీచర్ రాకపోతే చాలా బాగా డైరెక్ట్గా అడిగేవాడిని నేను.
అయ్యా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళు రావాలంటే వాళ్ళ పేరెంట్స్ పొద్దునే లేవాలి, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మళ్ళీ ఇటు నుంచి కాలేజ్ పోవాలి, కాలేజ్ పోవాలంటే వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టాలి, అంటే తల్లి తండ్రులు వాళ్ళు ఎవరైతే తల్లి ముఖ్యంగా పొద్దున 3:00, 4:00 లేచిన ప్రతి ఒక్క తల్లి వాళ్ళందరికీ పాదాభివందనాలమ్మ. ఎందుకంటే తల్లిదండ్రులు సపోర్ట్ లేనిది ఏ స్టూడెంట్ కూడా సక్సెస్ కాలేడు. ఎస్ ఎగ్జాక్ట్లీ, నువ్వు ఆ విషయం గుర్తు చేసావు, ఆ గుర్తు పెట్టుకున్నావు ఈరోజు, చాలా సంతోషం. అదేవిధంగా ఇంజనీరింగ్ విషయానికి వస్తే, ఇంజనీరింగ్ ఇస్ మై లవ్ సార్, ఇంజనీరింగ్ ఇస్ మై లవ్. ఎందుకంటే సార్ ఇక్కడ సిచువేషన్ వచ్చింది, లవ్ చేసేవారన్నా జీవితంలో? లేదు సార్. అమ్మా సార్, మీ అమ్మని చేస్తాం అంతే, ఎవరిని లవ్ చేయలేదు ఇంకా. వెరీ గుడ్. లేదు సార్, అమ్మనే. అదైతే నేను చెప్దాం అనుకుంటున్నా సార్, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. మా కాలేజీలో లెక్చరర్స్ అందరూ చెప్తారు సార్, గవర్నమెంట్ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్ లెక్కనే ఉంటుంది. కానీ ఒక సార్ ఉన్నారు సార్, ఆయన పేరు చెప్దాం అనుకుంటున్నా సార్. సార్ పేరు శ్రీహరి సార్. శ్రీహరి సార్, అమ్మ ఒక రాయిని ప్రపంచంలోకి పంపించింది, కానీ దాన్ని చెక్కింది శ్రీహరి సార్, ఇక్కడ వాల్మీకి సార్. అరే అట్లానే కదా, వాళ్ళు ఏదో బాగుండదు, వాళ్ళు వాల్మీకి సార్ అనేది ఒక పర్సన్ అంతే, కోఆర్డినేటర్, కోఆర్డినేట్ చేసుకుంటారు. జేజీ సార్ తెర వెనకాల ఉన్నారు సార్, ఎక్కువ టైం దొరకదు సార్ చేయడానికి, కానీ ఇక్కడ ఉండి మీరు చూసుకుంటారు సార్. మీరు ఒక డైరెక్టర్ అంటే ఇక్కడ కూర్చొని చేయరు సార్, ఆఫీస్ వర్క్ ప్రతి ఒక్క దగ్గరకు వచ్చి చూస్తారు, అన్నింటిని అబ్జర్వ్ చేస్తారు. సో అక్కడ మా కాలేజ్ సీఎస్ సార్కి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా సార్, చాలా గ్రేట్ సార్ సార్ అక్కడికి. ఓకే, చాలా గ్రేట్. సాయంత్రం టీంకి ఇంకా గ్రేట్ సార్, మీ ఇద్దరు మీరు పుట్ చేసిన ఎఫర్ట్సే ఇది వచ్చింది సార్. అంతే, మేము చేయాల్సింది జస్ట్ వర్క్ సార్. ఇంజనీరింగ్ ఎలా ప్రిపేర్ అయ్యావు? ఇంజనీరింగ్ చాలా, ఫస్ట్ సార్ వాళ్ళు ఇచ్చిన లెక్చర్స్ ఎక్సలెంట్ సార్, దాని తర్వాత దాని నుంచి వచ్చిన నోట్స్ నమ్మినా నమ్మకపోయినా 50 times చూసుకునేటం సార్. నోట్స్ ప్రతి సబ్జెక్ట్ సార్, మళ్ళీ నాకు ఇష్టమైన పాయింట్, నోట్బుక్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ 3-5 మెటీరియల్స్. ఒక టీచర్ క్లాస్ చెప్పాలి అంటే 2-3 బుక్లు బాగా చదువుకొని ఉండి ఆ జ్ఞానాన్ని మొత్తం మైండ్ లో ఉంటే గానీ డెలివర్ చేయలేడు. కాబట్టి అతని మాటలు నేను మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నోట్బుక్ ఇస్ అల్టిమేట్ మెటీరియల్. దానికి వీలైతే 10 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు చదివినా తక్కువనే, ఎన్నిసార్లు చదివినా కూడా 20 సార్లు చదివినా 21 సార్లు కూడా మళ్ళీ కొత్త పాయింట్ దొరుకుతుంది. డిఫరెంట్ ఆలోచిస్తాం సార్, ఇంజనీరింగ్ కాబట్టి. అవును, అది నేను నోట్స్ 50 times చేసిన సార్, 50 times చదివినా సార్ నోట్స్ చెప్పాను కదా, నేను ఇంజనీరింగ్ బాగా చదివిటాను సార్. ఓకే, నేను మాకు మే ఎగ్జామ్ ఉండే, నోటిఫికేషన్ పడ్డేటప్పుడు మే ఎప్పుడు ఎగ్జామ్ అన్నారు, ఏప్రిల్ లో సాయమేధలో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, డ్యూ టు ద కోవిడ్ సిచ్యువేషన్ ఇట్ డిడ్ హ్యాపెన్, బట్ మాకు మార్చ్ లో వచ్చింది అనమాట క్యాలెండర్ షెడ్యూల్, మేము ఏప్రిల్ ఇలా పెడుతున్నాము. అప్పుడు భయం స్టార్ట్ అయింది సార్, అరే నేను మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రిపేర్ కాలేదే, ఇంజనీరింగ్ ఇంత ప్రిపేర్ అయినా వంద కొడుతానేమో. కానీ నాకు అప్పుడు ఎలా అంటే, నాకు చెప్పాను కదా సార్, నాకు ఉస్మానే కావాలి అంతే, నాకు అది మంచి కాలేజే చెడ్డ కాలేజే కాదు. ఆ కాలేజ్ రావాలంటే సివిల్కి 150 రావాలి, 130 అబో రావాలి, నేను ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ పెట్టుకుని 150 పెట్టుకున్నాను. నాకు 142 సార్, 142 అలా అది పెట్టుకోవాలంటే నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా బాగా కష్టపడాలి. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా దాంతో లింక్ ఉంటుంది. ఆ 1 month వేస్ట్ చేసిన సార్ ఆ డిప్రెషన్ వల్ల. దాని తర్వాత దేవుడు ఇచ్చినట్టు కోవిడ్ వచ్చేసింది, టైం గ్యాప్ మోస్ వచ్చింది. దాని తర్వాత 2 months డైలీ 4 hours వండుకున్నా సార్, 2 months 4 hours వండుకున్నా, 2:00 వండుకునేటోని, మార్నింగ్ 4:00 లేచేటోని, ఇంటికి అన్నం తిండికి 20 minutes వచ్చేటోని సార్, మా బ్రేక్ఫాస్ట్ అది ఇది. ఆ 3 times కూడా నేను షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకున్నాను సార్ తినేట్టు ఉన్నప్పుడు. మళ్ళీ మీదికి మొత్తం లాస్ట్ అంటే టెస్ట్ సిరీస్ అన్ని యూజ్ చేసుకున్నాను. టెస్ట్ సిరీస్ అయితే ఎక్సలెంట్ సార్, నేను టెస్ట్ సిరీస్ నేను చెప్పాను సార్, టెస్ట్ సిరీస్ అనేది ఎక్సలెంట్, మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు మీ కాంపిటీషన్ అంతా. అన్ని ప్రతి టెస్ట్ రాసావా? ప్రతి ఒక్క ఇంజనీరింగ్ టాపిక్ వైస్ టాపిక్ వైస్ ఇంజనీరింగ్ రాసినావా? ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా రాసాను సార్. కానీ నేను ఇంజనీరింగ్ రాసినా అని చెప్పకు, అందరూ రాయాలి. మ్యాథ్స్ రాయలేదు, నేను చేస్తే తప్పు అని చెప్పు. అంతే, మ్యాథ్స్ రాయలేదు కానీ రాయాలి. కానీ ఒకటి అడ్వాంటేజ్ కూడా సార్, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో రాణిది పట్టుకున్నాం అనుకో సార్, ఉన్నది కూడా పోతుంది సార్. కాబట్టి నేను ఏం చేశానంటే అప్పుడు టెస్ట్ లాస్ట్ మూమెంట్ లో కాదు, ఫస్ట్ లో కూడా ఉన్నాయి కదా మన టెస్ట్లు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని స్టార్టింగ్ లోనే ఉన్నాయి కదా. చెప్పాను కదా సార్, అది ఎందుకు రాలేదు స్టార్టింగ్ లో? అది ఫస్ట్ నుంచి ఇంకా ఫూలిష్ మైండెడ్ వల్ల రాదు రాదనేది మైండ్ లో ఒక బైబిల్ స్టిక్ అయిపోయింది సార్ పాయింట్. లాస్ట్ 3 months లో రీసెర్చ్ ఉంటుంది సార్, లాస్ట్ 3 months లో నువ్వు కరెక్ట్ యూజ్ చేసుకుంటేనే వస్తుంది సార్ రివైజ్, మళ్ళీ కొత్తది పట్టుకున్నావు సార్ ఉన్నది కూడా పోతుంది. నాకేం పాయింట్ వచ్చిందంటే, అరే 150 marks కదా అది వదిలేస్తే, 150లో టు బి హానెస్ట్ 130 దాటది సార్ ఎక్కువ మార్కులు, మోస్ట్లీ 135-130 వస్తుంది సార్ స్టేట్ టాప్. సరే ఇప్పుడు 130 ఎందుకు టార్గెట్ చేయొద్దు మనం, సివిల్ ఇంజనీరింగ్ అంత స్ట్రాంగ్ ఉన్నా కదా నేను. సరే నేను ఒకటి అనుకున్నాను సార్ ఈ విధంగా పేపర్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ ఆ విధంగా వచ్చింది సార్. ఎప్పుడు జరిగింది మీకు అలా నేను చెప్తున్నాను అంతే, కానీ దేవుడు నాకు కష్టం చేసి ఇచ్చిండేమో అనుకున్నాను సార్. కానీ మీరు 100% నేను ఒకటే ఇంజనీరింగ్లో, ఇంజనీరింగ్లో 74 సార్, 74 అదే సివిల్ లో చాలా కష్టం సార్ రావడం. ఎందుకంటే మ్యాథమెటిక్స్ లో 10 marks వచ్చినా కూడా నువ్వు ఆల్మోస్ట్ ఫస్ట్ టైం కాదు, హైయెస్ట్ మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ ఇన్ హిస్టరీ. yes అవునా కదా, మ్యాథ్స్ తెచ్చుకోవచ్చు కానీ నేను తెచ్చుకోలేదు. కాబట్టి 25 అంటే నీకు ఈజీగా 20 కొట్టాం అంటే 140 మాటల్లో నేను ఒక మాట అంటే సంతోషం చూసుకుంటూ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇవాళ జనరేషన్ ఎట్లా ఉన్నారంటే,
ఒక విజయ్ దేవరకొండ చూసారనుకో అనే డైలాగులు చూసిననుకో దాన్ని స్టిక్ అయిపోతుంటాం అనమాట. ఆ క్యారెక్టర్లో ఫీల్ అయిపో లీనమైపోతుంటాం. ఎట్లా అంటే బయటకు వచ్చేటప్పుడు ఇంకా ఏదైనా ఉంటే కూడా అదే స్టైల్ ఫాలో అవుతూ ఉంటాం. దయచేసి అట్లా ఉండొద్దండి, దయచేసి ఫాలో అవ్వండి, ఫాలో అవ్వండి, కానీ మంచిని మాత్రమే ఫాలో అవ్వండి. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కేవలం మంచి మాత్రమే తీసుకోండి, దయచేసి చెప్తున్నా అందరికీ. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత తెలుసుకునే దానికన్నా కొద్దిగా జాగ్రత్తగా, అంటే నువ్వేం మొత్తం పక్కకు పోవంటలేదు, జాగ్రత్తగా ఉండండి అంతే. కొద్దిగా ఇట్లా నిలబడండి అన్నే, నిలబడితే అర్థమైపోతుంది నువ్వు చేయాలన్నా వద్దా ఏందనేది. అవునా కదా? సో ఫైనల్గా నీ జీవితంలో నిన్ను బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్స్? మోస్ట్లీ అందరు ఇన్స్పైర్ చేస్తారు సార్, ఎందుకంటే లైఫ్లో కలిసిన ప్రతి ఒక్కరు మనుషులే సార్. కానీ మోస్ట్లీ ఒక అంటే అందరు చేంజ్ చేస్తారు సార్, కానీ అది ఒక మైల్ స్టోన్ అని నిలిచిపోయింది అంటే ఫస్ట్ మా అమ్మ నాన్న పుట్టించలేదు సార్. దెన్ ఆఫ్టర్ మా స్కూలింగ్ డేస్లో నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు ఫోర్త్ క్లాస్ వరకు చదివాను సార్, ఫిఫ్త్ క్లాస్ ఒక్కటి చదివేడుతుంటే నేను డాక్టర్ సీట్ ఫ్రీగా ఇప్పిస్తాను సార్. అమెరికాలో ఒక పర్సన్ ఉంది డాక్టర్, నేను ట్యాబ్స్ హోమ్ స్కూల్ ఉన్న దాంట్లో, అందులో నేను అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ నేను భగవద్గీతలో స్టేట్ ఫస్ట్ సెకండ్ తెచ్చుకున్నాను సార్. భగవద్గీత చదివాను సార్ అప్పుడు. తర్వాత ఇప్పుడు గుర్తులేదు సార్, అది ఫోర్త్ క్లాస్. అట్లయితే దెన్ ఆఫ్టర్ తిరుపతి అని చెప్పి తమిళ్లో ఉంటుంది సార్, అందులో స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నాను. మన డ్రాయింగ్ కాంపిటీషన్లో స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నా. ఇవన్నీ చూసి అరే అబ్బాయి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు చదువులో కూడా మస్తు ఉండే సార్. నేను అప్పుడు చాలా బాగా చదివేటుంది. స్పోర్ట్స్ ఆడతావా? స్పోర్ట్స్ అప్పుడు గుర్తులేదు సార్, అది అట్లా స్పోర్ట్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు సార్. మన ఇండియాలో ఎక్కువ ఎంకరేజ్ చేయరు, కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. అన్నది ఎంకరేజ్ చేయదు అన్నది, మనం క్రియేట్ ఆపర్చునిటీస్ దొరకదు. ఇంకోటి క్రియేట్ చేసుకోవాలంటే ఏం లేదు. అట్లయితే ఒక్క క్లాస్ చదివితుంటే డాక్టర్ అయ్యటం సార్, కానీ ఒకవేళ డాక్టర్ అయితుంటే ఇక్కడ రాకపోయటం సార్. నేను అదే చెప్తాను సార్, లైఫ్లో ప్రతిదీ మంచి సార్, మనం చూసే విధానంలో ఉంటుంది. అప్పుడు అవన్నీ కొంచెం మళ్ళీ అగైన్ డిస్టర్బెన్సెస్ వల్లనే ఇక్కడికి షిఫ్ట్ అయినాం. అంత బాగానే కులాసాగా జరిగింది అప్పుడు ఆర్ట్ మ్యామ్. దాని తర్వాత మా శ్రీహరి సార్, మా జేఎన్జీబీ శ్రీహరి సార్ మేజర్ మేజర్ చేంజ్. అలానే శారద మ్యామ్ అని ఉంటుంది, బిడ్డలానే చూసుకుంటారు సార్ మీలేకనే, బిడ్డలానే చూసుకుంటారు శారద మ్యామ్, శ్రీహరి సార్, అందరు శ్రీధర్ సార్, హెచ్ఓడి సార్, అందరు బాగానే చూసుకున్నారు. కానీ వాళ్ళిద్దరు నాకు చాలా బాగా గుర్తుంటారు. ఇంకోటి శ్రీధర్ సార్ ఒకరు. దాని తర్వాత సాయంత్రం ఇన్స్టిట్యూట్లో అందరు నాకు ఇష్టం, ముఖ్యంగా వాల్మీకి సార్ అండ్ జేసీ సార్. ఈ సార్ 2021 అంటే ఇప్పుడు 2021 ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ ఏదో రాస్తున్నారు, ఎయిత్ నుంచి ఏదో జరుగుతా ఉన్నాయి. ఓకే, వాళ్ళకి ఆ ఎగ్జామ్స్కి ప్లస్ ఈ సెట్కి నీ సజెషన్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను చెప్పాను కదా సార్ ఆంటర్ప్రినర్ అని, అట్లనే సివిల్ ఇంజనీరింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు సార్, అందరూ మీరు అన్నట్టే విజయ్ దేవరకొండ అన్నారు కదా సార్, అట్లనే బ్లైండ్గా కోర్స్ని ఫాలో అయిపోతారు సార్. అది డూ నాట్ హ్యావ్ ప్లాన్ బి, ఇఫ్ యూ హ్యావ్ ప్లాన్ బి యూ విల్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ప్లాన్ ఏ అని చెప్పి ఇది అంతా ఒక డైమెన్షనల్లో చెప్తారు సార్ వాళ్ళు. మనం డిఫరెంట్ డైమెన్షన్ ఆలోచిస్తారు సార్, అంటే అది ఎప్పుడు పెట్టుకోవాలంటే మైండ్ పని చేసేటప్పుడు ఆలోచించాలి సార్. అలానే నేను నా మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ సైడ్ బిజినెస్ సైడ్ పక్కన నేను ఏంటంటే నాకు యాజ్ అన్ ఇంజనీర్ యూ హ్యావ్ బెస్ట్ ఆపర్చునిటీస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ గేట్ సార్. అది నేను సెమిస్టర్ వైజ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్ మన బీటెక్లో. అలానే మీరు కూడా ఫోర్త్ సెమిస్టర్ ఇస్ ద బెస్ట్ సెమిస్టర్ సార్, అందులో మంచి మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను సివిల్ స్టూడెంట్ కాబట్టి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ బెస్ట్ సబ్జెక్ట్, ఫ్లూయిడ్ మెకానిక్స్ బెస్ట్ సబ్జెక్ట్, ఇరిగేషన్ బెస్ట్ సబ్జెక్ట్, ఇంకేం కావాలి సార్? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యాజ్ అన్ ఇనిషియేటివ్ టేకెన్ బై సాయి మీద టు హెల్ప్ డిప్లొమా హోల్డర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఫ్రీగా. అవి చూడండి సెమిస్టర్ ఎగ్జామ్కి ఎక్సలెంట్. మీరు ఏం చేయండి సింపుల్గా, ఇప్పుడు సాయి మీద వాళ్ళు వీడియో లెక్చర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగా మీరు చదివి టెక్స్ట్ బుక్ చదివి ఈ సెట్ ప్రివియస్ క్వశ్చన్ చేసి చాలు సార్. అది వాళ్ళు సెమిస్టర్ అనేది కాదు, సెమిస్టర్లో పాస్ మార్క్స్ వాళ్ళకి 40 marks ఉన్నాయి సార్, వాళ్ళకి 40లో 20 తెచ్చుకున్నా, మిగతా వాళ్ళు 60 internals పక్క 50 ఇస్తారు కాలేజీలో, 70 marks నాకే రాలేదు వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళు మేజర్ ఈ సెట్ సార్, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి, ప్రతిదీ ఈక్వల్ ఇంపార్టెంట్. సార్ చెప్పినట్టు సర్కిల్ లోపు ఉంటే ఈ కుర్చీలో మీరు కూర్చుంటారు, లేదంటే కుర్చీ బయట కూర్చుంటారు. ఈ కుర్చీలో మళ్ళీ నువ్వు 2022 కూర్చోవాలని కోరుకుంటున్నాను. థర్డ్ ఇయర్లో ఎందుకంటే ప్రతి సంవత్సరం సాయి మీదకి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఎన్నో సంవత్సరాల్లో చూస్తూ ఉన్నాం. ఇది కాదు, ఇక్కడ మీరు ఏదైతే ఏ ఫౌండేషన్ వేసుకుంటున్నారో దీన్ని అట్లనే క్యారీ చేసి ఇట్లనే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి బ్రిడ్జ్ కోర్సు ద్వారా మీకు బ్రిడ్జ్ కోర్స్ అందిస్తున్నాం కాబట్టి ఆ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ ఏదైతే ఇస్తున్నాము 30 marks వెయిటేజ్, ఆ వెయిటేజ్ని 2-1 అయిపోయే లోపల మీరు భయంకరంగా ప్రాక్టీస్ చేసినారనుకో నెక్స్ట్ 2-2 నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్తా. ఈ విధంగా 3-1 వరకు మా సపోర్ట్ ఉంటుంది, 3-1 వరకు. 3-2 గేట్ ఎగ్జామ్, మళ్ళీ 2022 మళ్ళీ ఈ స్టూడియోలో కూర్చోవాలి. ఈ స్టూడియోలో ఇంకా పెద్ద పెద్ద గొప్పాలు కూడా ఉంటారు ఆ రోజు. ఈ రోజు నార్మల్ పర్సన్ కూర్చున్నా పెద్ద పెద్ద గొప్పాలు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి మై డియర్ స్టూడెంట్స్, నా చిరకాల కోరిక మీరందరూ నెరవేర్చాలని, అది ఎస్పెషల్లీ డిప్లొమా విద్యార్థులు, ఆల్ ఓవర్ ఇండియాకి మనం పరిచయం కావాలి గేట్ ద్వారా. గేట్ ర్యాంక్ సంపాదించి ఐఎస్సీ బెంగళూరు ఐఐటి కాలేజీలలో ఎన్ఐటి కాలేజీలో గేట్ స్కోర్ బేస్ చేసుకొని పిఎస్సిస్లో మీరు సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే
సంతోష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. అంటే సింపుల్గా నేను చెప్పేది ఒకటే సార్, హ్యావ్ బీ ఎ గ్రిటియర్ సార్. గ్రిటియర్ అంటే ఒక గ్రిట్ అనే క్వాలిటీ ఉండాలి మీ లోపల. హార్డ్ వర్క్, పేషెన్స్, పర్సివీరెన్స్, ఈ మూడు ఉండాలి సార్. హార్డ్ వర్క్ చాలామంది నేను కష్టపడుతున్నాంటారు, కానీ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ సార్. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ క్వాలిటీ టు కంపల్సరీ. ఇట్ ఈస్ నో సబ్స్టిట్యూట్ హార్డ్ వర్క్. నాకు అనిపిస్తుంది సార్, టీఎస్ఈసెట్ ఈసెట్ వాళ్ళు నోటిఫికేషన్లో పెట్టాలన్నమాట హార్డ్ వర్క్ ఈజ్ నెసెసరీ అని చెప్పి. హార్డ్ వర్క్ ఉండాలి సార్. అందుకే నేను ఫోర్ అవర్స్ ఎందుకు అనుకున్నాను అంటే మాక్సిమం మా దోస్తు డే మొత్తం సార్, డే మొత్తం అప్పుడు చదవలేక చదారు ముందు చదవాలి. అట్లా నేనే చెప్పాను సార్, మనకు ఒకటి ఉంటే గుర్తురాదు సార్. ఇంకోటి నాకు బేసిక్ గానే అది డిఫాల్ట్ గా వచ్చింది. దీనివల్ల నాకు ఒక చిన్న కోరిక, ఇట్లా నువ్వు ఈ సెట్ కి ఎట్లా కష్టపడ్డావు, 2-1 మొత్తం నీ అకాడమిక్స్ మెయింటైన్ చేసి భయపడకుండా, ల్యాబ్లు, రికార్డులు, కాలేజు, కొత్త ఎన్విరాన్మెంట్, దీనికి దేనికి భయపడకుండా, నీకు ఏమైనా భయం అయితే కూడా ఏదైనా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ భయం అయితే నా సపోర్ట్ ఉంటుంది. కానీ 2-1 అయిపోయే లోపల 30 మార్కులు పిండి పడేయాలి అట్లా గేట్ లో. అరే గేట్కి 26 మార్కులు క్వాలిఫై మార్కులు అంటే ఆ 26 మార్కులు ఈ 30 మార్కులనే రావాలి. దాంట్లో వచ్చే దాంట్లో వస్తాయి, కానీ 30 మార్కులనే 26 మార్కులు దాటిపోవాలి. అది నా కోరిక. నెరవేరుస్తావా? సాయి మీద చెట్టు కింద అట్లనే ఉంటారా మీరు? ఉంటారు సార్. మారిపోతారా? లేదు లేదు సార్, నేను ఒకటే చెప్తాను సార్, ఆ కోరిక మళ్ళీ ఇదే స్టూడియోలో కూర్చోవాలంటే 2022లో ఇంకా గొప్ప మనుషుల్లో మధ్యలో కూర్చోవాలా మనం. మనుషులు ఎందుకంటే సాయి మీద చెట్టు ఇది పెరిగితే, ఇది ఇట్లనే ఫ్లరిష్ గా ఉంటే దీని కింద ఇంకో 10 మంది ఇవాళ 60-70 వేలు ఫీజు గేట్ కోచింగ్. దానిలో 50% ఫీజులో భయంకరమైన కోచింగ్ ఇవ్వచ్చు మనం. దాన్ని ఇవ్వడానికి 100%కి 100% మేము ప్రయత్నిస్తున్నాము, చేస్తాము. మీరు కూడా మా దగ్గర ఉంటే 100%కి 100% మనం భారతదేశానికి పరిచయం అవుతాం. ఎస్ ఆర్ నో? ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ లాట్ సార్.